Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు చేసిన ఆ పనే ఇప్పుడు ఏపీ ప్రజలకు శాపంగా మారిందా? రాజకీయం అంటే నిన్నటి మాటను మర్చిపోవడం, తమ తప్పుని ఎదుటివారి మీద నెట్టేయడం. కానీ జనాలు గమనిస్తున్నారు అన్న స్పృహ ఏమాత్రం ఉన్నా కూడా నేతలు అలవోకగా అబద్ధాలు చెప్పరు. విచిత్రమైన వైఖరులతో విన్యాసాలు కూడా చేయరు. ఎవరేమనుకున్నా బంగారం లాంటి భాగ్యనగరం 13 జిల్లాల ఆంధ్రులకు దూరమైంది. విభజనతో ఏపీకి రాజధాని లేని రాష్ట్రం దక్కింది. అయినా విభజన చట్టంలో కొంత కనికరించి హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ల పాటు అవకాశం కల్పించారు. ఈ రోజుకు కూడా 3 ఏళ్ల దాకా ఆ హక్కు అవకాశం ఏపీ జనాలకు ఉన్నాయి. ఏపీ తెలంగాణల బంధానికి షష్ఠి పూర్తి ఉత్సవం జరిగింది. 6 దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానంలో ఏనాడు హైదరాబాద్ తనకు కాకుండా పోతుందని సగటు ఆంధ్రుడు భావించలేదు. ఇక ముఖ్యమంత్రులుగా చేసిన వారు సైతం అదే నమ్మి ఉమ్మడి ఏపీకి రాజధాని అని అభివృద్ధి చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని రకాలైన విద్య, ఉపాధి, వైద్య సదుపాయాలు కూడా హైదరాబాద్లోనే ఉన్నాయి. ఏపీలో ఏ జిల్లా వాసికి మరే పెద్ద కష్టం వచ్చినా పరిగెత్తుకు వచ్చేది హైదరాబాద్కే. అటువంటి హైదరాబాద్కి కరోనా వేళ రావద్దు అని సరిహద్దులు మూసేసి కాఠిన్యం చూపిస్తే ఎలా అన్నదే ఆంధ్రుల ఆవేదన. తాను అపర చాణిక్యుడిని అని చెప్పుకునే చంద్రబాబు సొంత రాజకీయం కోసం అనేక తప్పులు చేశాడు. అందులో అత్యంత ముఖ్యమైనది హైదరాబాదు మీద ఉమ్మడి రాజధాని హక్కులను వదులుకొని రాత్రికి రాత్రి విజయవాడ రావడం. విభజన తరువాత కేవలం 1 ఏడాది మాత్రమే ఆయన హైదరాబాదులో ఉన్నాడు. 2015లో ఆయన విజయవాడ వచ్చేశారు. అమరావతి రాజధాని అంటూ 4 ఏళ్ల పాటు కాలక్షేపం చేసిన దానికి పరిహారంగా 2019 ఎన్నికల్లో ఓడారు. సరే, ఆయన రాజకీయం ఎలా ఉన్నా కానీ ఆంధ్రులకు మాత్రం తీరని అన్యాయం జరిగింది అన్నది తాజా ఘటనలు రుజువు చేస్తున్నాయి. వీటికి ముందు అనేకం కూడా ఇలాంటివి జరిగాయి. ఉమ్మడి రాజధానిగా హైదరాబాదులో ఉంటూ ఏపీని అభివృద్ధి చేసుకుంటే చంద్రబాబును కాదనేవారు ఎవరు? ఆయన ఓటుకు నోటు కేసు విషయంలో రాజీపడి ఏపీకి వచ్చేశారని అంటారు. ఇప్పటికే చంద్రబాబు సహా మాజీ ముఖ్యమంత్రులు అందరూ హైదరాబాదులోనే నివాసముంటున్నారు. అన్ని రకాలుగా అది మహానగరమనే వారు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఆ విషయంలో వారిని ఎవరూ తప్పుపట్టేది లేదు కూడా. ఆ మాటకు వస్తే వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సినీ పెద్దలు, ధనవంతులు అంతా కూడా హైదరాబాదులోనే కాపురముంటున్నారు. మరి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ని కోల్పోయినందుకు భారీ మూల్యం చెల్లిస్తోంది మాత్రం పేదలు, ఏపీని నమ్ముకుని ఉన్నవారే. హైదరాబాద్ అభివృద్ధి ఒక్కరోజులో జరగలేదు. అలాంటి నగరం లాంటిది ఏపీలో రావాలి అంటే ఎన్ని దశాబ్దాలు పడుతుంది అన్నది కూడా ఎవరూ చెప్పలేరు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ అవసరం అన్ని విధాలుగా ఏపీ జనాలకు ఎప్పటికీ ఉంటుంది. రాష్ట్రాలుగా విడిపోయినా అన్నదమ్ములుగా కలిసి ఉందామన్న మాటకు రెండు ప్రాంతాల ఏలికకు కట్టుబడి ఉండాలి. ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలి. అంతే తప్ప కుత్సిత రాజకీయాల కోసం జనాలను బలిపెట్టడం తగని పని అనే అంతా అంటున్న మాట.